ప్రభుత్వ వసతి గృహ విద్యార్థులకు డైట్ కాస్మెటిక్ ఛార్జీలు పెంచిన నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, వివిధ సంక్షేమ విభాగాల సెక్రటరీలు కలిసి కృతజ్ఞతలు తెలిపారు. దీపావళి కానుకగా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ వసతి గృహాలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వసతి గృహాలు, తెలంగాణ గురుకుల విద్యా సంస్థల సొసైటీ పరిధిలోని వసతి గృహాల్లో డైట్ ఛార్జీలను ప్రభుత్వం పెంచింది. డైట్ ఛార్జీల పెంపు విషయంలో కమిటీ ప్రతిపాదనను యథావిధిగా అమలు చేయడంపై అధికారులు హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థులకు పోషకాహారం అందేలా డైట్ లో మార్పులు చేర్పులు చేయాలి అని అధికారులను సీఎం సూచించారు. 10 రోజుల్లో కొత్త డైట్ ను అందుబాటులోకి తీసుకురావాలి అని అధికారులను సీఎం ఆదేశించారు.